నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ గ్రామస్తులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది పొందేవారిని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుక్కుం జారీ చేశారు. నేను మర్యాదకే మర్యాద, నా సంగతి మీకు తెలియదు, అందరినీ డాన్స్ వేపిస్తా అంటూ నర్సాపూర్ గ్రామస్తులను బెదిరించారు భాస్కర్ రావు. మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరిగిందనేది మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నర్సాపూర్ ప్రజలకన్నా విజ్ఞప్తి చేస్తాను, మీరు ఆలోచన చేయకపోతే మీ అందరూ మీరే ఇబ్బందులు ఇప్పుకుంటారు, మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఏం చేసినాము, అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి, నర్సాపూర్లో ఏం జరిగింది, ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అంతకుముందు ఎవరైనా ఒక రోడ్ వేసిన వాళ్ళు లేరు, 13 మెట్రో వేసిన వాళ్ళు లేరు. మరి ఆలోచన ఏమొస్తుందో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. తిని సున్నబొట్టు పెట్టి ఆ దేవుడనే ఉన్నాడు, కలిపల్లి మైసమ్మ ఉన్నది. మీ అందరి సంగతి కలిపల్లి మైసమ్మ చూస్తుంది. ఎందుకంటే చేసిన వాడి కనుక ఈ చేసిన అన్ని కూడా మీరు ఆ రోడ్డు ఒక పని చేయండి. ఏరే పార్టీ వాడు కూడా మా రోడ్డు మీద నడవకండి, కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవద్దు. కేసీఆర్ రోజు బంధు తీసుకోకండి, కేసీఆర్ యొక్క పెన్షన్ తీసుకోకండి, కేసీఆర్ యొక్క కళ్యాణ లక్ష్యం తీసుకోకండి, తీసుకోకుండా ఉండండి. ఇవన్నీ తీసుకుంటాం, మా నర్సాపూర్ మట్టికి మేము డ్యాన్ చేస్తామని ఆలోచన మీకుంటే నేను కూడా డ్యాన్ చేపిస్తాను. ఎందుకంటే నా సంగతి మర్యాదకు ఉండేవాడి వరకు మర్యాదగా ఉంటా, మర్యాద తప్పితే మట్టికి నేను ఎట్లా డ్యాన్ చేయాలన్నా 5 నిమిషాలు మిమ్మల్ని డ్యాన్ చేపిస్తాను. మీరు అనుకుంటున్నారు మీ నర్సాపూర్ లేదు, మీరు నర్సాపూర్తోనే నాకేదో అదైతుంది ఇదైతుంది అనుకుంటున్నారు, ఏమీ కాదు. రైట్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటీవల చూసినట్టే మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామట్టెల మండలం నర్సాపురంలో మొత్తం కొంతమంది వాళ్ళ కుటుంబాలు కూడా పార్టీ మారాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా మండిపడడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తీసుకుంటూ ఈ విధంగా అన్నం పెట్టే వారికి సున్నం పెట్టడం ఇది కరెక్ట్ కాదు, మీకు రైతు బంధు వస్తుంది, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఇవన్నీ అందుతున్నాయి, నేను మర్యాదకే మర్యాద ఇస్తాను, సంగతి తెలియను, అందరినీ ఇస్తా అంటూ కూడా మొత్తం ఈ వ్యాఖ్యలు చేయడం కూడా ప్రస్తుతం మాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది దుమారాన్ని రేకెత్తిస్తుంది. అయితే అధికార పార్టీలో ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి, అధికార పార్టీలు అయితేనే ఒకలాగా ఉంటాయి, లేకపోతే పార్టీ మారితే మరొక రకంగా ఉంటుందని ఏ విధంగా మొత్తం పార్టీ మారుతున్నట్లు తెలుసుకొని వారిపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, తన సొంత నిధుల నుంచి ఏదో భిక్ష వేస్తున్నట్లు మాట్లాడినట్టుగా పలువురు కూడా దీన్ని వేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు మీరు నడిచే రోడ్లు ప్రభుత్వం వేసే రోడ్లపై కూడా నడిచే హక్కు లేదు, మీరు పెన్షన్లు తీసుకుంటున్నారు, రైతు బంధు తీసుకుంటున్నారు, సంక్షేమ పథకాలన్నీ అందుతూ ఉన్నాయి, అయినా కానీ అన్నం పెట్టే వారికి సున్నం పెడతారు అనే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఒక సీనియర్ ఎమ్మెల్యే, రెండోసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేందని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఇటీవల చూసినట్టే బీఆర్ఎస్ పార్టీలో మొత్తం అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేలు వివాదాస్పద ఈ వ్యాఖ్యలు, ఎన్నికల వేళ ఇది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది, ఎన్నికల సంవత్సరం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టంగానే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే భాస్కర్ రావు నర్సాపూర్ గ్రామస్తులతో ఈ విధంగా మాట్లాడిన తీరు మాత్రం వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. కాఫీ రమేష్, అంటే మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది, మరి ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? అండ్ ఈ మ్యాటర్ని హైకమాండ్ దృష్టికి ఏమైనా వెళ్ళిందా? హైకమాండ్ ఎలా తీసుకునే అవకాశం ఉంది వీటిని? ఖచ్చితంగా ఇప్పటికే చూసినట్టే ఒక మిర్యాలగూడనే కాదు, మన కోదాడ నియోజకవర్గం కానీ ఉజ్జనగర్ నియోజకవర్గం ఇవాళ మిర్యాలగూడ మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరంతా కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ మొత్తం కూడా ఒక నిర్ణయంగా ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల తీరు పట్ల కూడా ప్రభుత్వానికే వ్యతిరేకత వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకే వ్యతిరేకత వస్తుంది, వీరు అవలంబించిన తీరు కూడా వ్యతిరేకత రావడం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. ఇలాంటి వ్యాఖ్యలు కూడా సరైనవి కావని ఇప్పటికే పార్టీ నేతలు కూడా జిల్లా మంత్రి దృష్టికి కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా అన్ని సోషల్ మీడియాలోనూ కూడా ఇది వైరల్ గా మారడం జరిగింది. ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, గతంలో భాస్కర్ రావును చూస్తాం ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఏకంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విధంగా ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా
వేసిన ప్రభుత్వం వేసిన రోడ్లపై వారికి నడిచే హక్కు లేదు, రైతు బంధు తీసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు, అన్నం పెట్టే వారికి సున్నం పెడతారా, ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉండే ఒక గ్రామస్తులు పార్టీ మారుతున్నారని తెలుసుకొని వారిపై ఇంత ఆరం అనేది కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలంతా కూడా బాధ్యత వ్యవహరించాలని ఇప్పటికీ పలుమార్లు పార్టీ అధిష్టానం ముద్ద కూడా చర్చ జరిగినప్పటికీ కూడా ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు రావడం పట్ల కూడా పార్టీకి ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేల తీరు ఈ విధమైనటువంటి బీఆర్ఎస్ పరిస్థితి రకంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కార్తీక్ రమేష్, అంటే మరి గ్రామస్తులు ఏమంటున్నారు, ఆల్రెడీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కొంతమంది, అండ్ మరి ప్రతిపక్షాలు ఏమైనా స్పందించాయా, దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఏమైనా కనబడుతుంది అక్కడ? ఖచ్చితంగా చూసినట్టే మిర్యాలగూడలో ఇక్కడికి మొన్న కాంగ్రెస్ పార్టీలో కూడా ఇరు వర్గాలు అల్లర్లు సృష్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల బీఆర్ఎస్ కు ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేకపోవడం, వారికి పోటీ లేకపోవడమే వీళ్ళు వరుసగా గెలుస్తున్నటువంటి నేపథ్యం కానీ గట్టి క్యాడర్ ఉన్న నేపథ్యం కానీ ఆల్టర్నేట్ లేకపోవడం వేరు, ఏది మాట్లాడినా కానీ నడుస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. మిర్యాలగూడలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా భాస్కర్రావు గెలుపొందడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మొన్ననే ఒక 2 రోజుల క్రితమే జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా బిఎల్ఆర్ 2 వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆవరణలోనే చుక్కలు చించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష తీరుగా ఉంది, కానీ దాన్ని చక్కబెట్టుకొని ఒక బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలని కలుపుకొని వెళ్ళాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే విధంగా అయితే వ్యక్తం చేస్తున్నారు, గ్రామస్తులు కూడా దీన్ని చర్చించుకుంటున్నారు. ఒక నర్సాపూర్ గ్రామస్తులే కాదు, మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపుతాము, రోడ్లపై నడవద్దు, ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు ఎమ్మెల్యే ఈ విధంగా చేసినటువంటి దాఖలేదు, ఎందుకు ఈ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎమ్మెల్యేల తీరు అనేది తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. రోజుకు ఒక ఎమ్మెల్యే విధంగా నోరు జారడం, అసహనం వ్యక్తం చేస్తున్న ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎంతో జాగ్రత్తగా ఆచూచి వివరించాల్సి ఉంటుంది. సీనియర్ నేతలు కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది కూడా పార్టీకి కాస్త నష్టమనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఒక క్రమ పద్ధతిగా వెనుకాలని పార్టీ అయితే ఏదైనా వచ్చే అవకాశం కనపడుతుంది. ఎమ్మెల్యే తీరుపై నిర్ణయాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా విమర్శలు అయితే వస్తున్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ దట్. నర్సాపూర్లో వచ్చింది, మొత్తం పనులు చేయాలి, కానీ మీకు సామరస్యం లేకుండా, పద్ధతి లేకుండా, ఒకరికొకరికి ఇది లేకుండా మరి ఎందుకు, మరి ఏమైనా ఏదో ఏదే నాయకుడు ఏమైనా మీకు భూమి పెడితే నిజంగా భూమి పెట్టినోడు కానీ బోండి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు ఏమి తక్కువైతుందని ఈ ప్రభుత్వానికి మీకు మీరు మద్దతు లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తుంటే కరెంట్ వాడుకు దొరుకుతుంటుంది, రైతు బంధి రైతు